श्री महागणपतये नमः, श्री समर्थ सद्गुरु साईनाथाय नमः। अंदर की नमस्कार। 27 నక్షత్రాల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం। అందులో భాగంగా ఇవాళ జ్యేష్ఠ నక్షత్రం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం। జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుధుడు। జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశిలో ఉన్నది। వృశ్చిక రాశికి అధిపతైనటువంటి అంగారకుడు లేదా కుజుడు, ఇటువంటి బుధ కుజ అనుగ్రహంతో ఈ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళ యొక్క జీవితం అనేటువంటిది ప్రధానంగా ఉంటుంది। అయితే చంద్రుడు స్థితి తపనసరిగా పరిశీలించవలసినటువంటిది ఉంటుంది। అయితే ఇతర గ్రహ స్థితులు, ఇతర గ్రహ ప్రభావాలు రిచ్యా ఫలితాలు మారుతూ ఉంటాయి। జనరల్గా జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించినటువంటి వారి యొక్క జీవితంలో ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క జీవితం, వాళ్ళ యొక్క విషయాలు కొన్ని మనం ఇవాల తెలుసుకుందాం। జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు మంచి మేధావులు, బాగా స్మార్ట్ గా ఉంటారు, తెలివితేటలు ఉంటాయి, సమయ స్ఫూర్తి బాగా ఉంటుంది వాళ్ళకి, బాగా మాట్లాడతారు, సోషల్లీగా ఉంటారు, బాగా విషయాలన్నీ కూడా వాళ్ళు చక్కగా తెలియజేస్తూ ఉంటారు, బయటికి మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు అన్ని విషయాలు మనకి చక్కగా ఓపెన్గా చెప్తున్నారు అన్నట్టుగా మనకి అనిపిస్తూ ఉంటుంది। అయితే వాళ్ళు అసలు ప్లాన్ వేరే ఉంటుంది లోపల మనసులో, వాళ్ళు అసలు విషయాన్ని మాత్రం క్లియర్గా బయటికి చెప్పరు। ఒక ప్లాన్ అనేది వాళ్ళకి అంతర్గతంగా ఉంటుంది, ఆ ప్లాన్ని రీచ్ అవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు। అయితే అలానే వాళ్ళు చెడు ఆలోచన ఏం కాదు, చెడ్డ వారు కాదు, మంచితనం బాగా ఉంటుంది వాళ్ళకి, మంచివారే, కానీ వాళ్ళ ప్లాన్ మాత్రం, ఒరిజినల్ ప్లాన్ మాత్రం బయటికి చెప్పరు। అయితే వీళ్ళ యొక్క జీవన విధానంలో ముఖ్యమైనటువంటిది వీళ్ళు జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ప్రధానంగా మొండితనం అనేటువంటిది వాళ్ళలో మనం చూడొచ్చు। అంటే పట్టుదల బాగా ఉంటుంది, వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని వాళ్ళు రీచ్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళు బాగా ప్రయత్నం చేస్తూ ఉంటారు, హార్డ్ వర్క్ కూడా బాగా చేస్తారు, మంచి శ్రమజీవులు। అయితే ఆ హార్డ్ వర్క్ అనురాధ నక్షత్రం వారిలా కాకుండా వాళ్ళు కొంచెం స్మార్ట్గా చేస్తారు, తెలివితేటలతో చాలా వరకు ఆ పని భారాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, స్మార్ట్గా టెక్నికల్గా వాళ్ళు ఆ పనిని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు। కాబట్టి జ్యేష్ఠ నక్షత్రంలో ప్రధానంగా వాళ్ళ అంశాలు మనం తీసుకున్నట్టయితే కనుక, వాళ్ళ గురించి చెప్పుకునేటట్టయితే కనుక, హార్డ్ వర్కు, పట్టుదల, ఇంటెలిజెన్సు, సీక్రసీ అని చెప్పేసి మనం ఈ విధంగా సింప్లిఫై చేయొచ్చు। అయితే వీళ్ళు అంతర్గతంగా కొంత ఎప్పుడు కూడా ఒక టెన్షన్కి గురవుతూ ఉంటారు, ఒక వర్రీ ఉంటూ ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు కూడా, ఏదో ఇంకా మనం సాధించాలి, ఏదో మనం ఏదో సాధించలేనటువంటిది ఏదో ఉన్నది ఇంకా అని ఒక వెలితి భావన అనేటువంటిది వాళ్ళు ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు। తద్వారా వాళ్ళు కొంత డిప్రెషన్కి అప్పుడప్పుడు వాళ్ళు లోన్ అవుతూ ఉంటారు, ఒక ఇన్సెక్యూరిటీ కూడా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు। అయితే జీవన విధానంలో వాళ్ళు ఉన్నత స్థితికి చేరతారు, మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది వాళ్ళకి, చాలా రాయల్గా వాళ్ళు అనుకున్నటువంటి ఆ ఉన్నత స్థాయికి వాళ్ళు రీచ్ అవుతారు। కాకపోతే ఈ రీచ్ అయ్యే ప్రాసెస్ మొత్తం కూడా వాళ్ళు పూర్తిగా ఎంజాయ్ చేయలేరు, ఎక్కడో కొంతమంది విశేష జాతకులు తప్ప చాలా మటుకు 70 నుంచి 80% జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు తెలియని ఒక ఆందోళనకి గురవుతూ ఉంటారు, ఒక అసంతృప్తి వాళ్ళలో మనం బాగా చూడవచ్చు।
अच्छे ज्येष्ठ नक्षत्र जन्म वो जनरल वालू फावा कोई रेमडीस वारी वो चुस्कने परहाराल ने कोईजेस्ता चंद्रुड़ की संबंधी बिह्यम बुधुड़ की संबंधी पेसलू अलागे अंगारकड़ की संबंधी कंदू मूडिटी चक्कर नाबे पदार्थम कि उड़ेट रोजना पगल पूट पोदुगुन्ना गो की नानबेट्टिन पदार्थालनि चक्कगा तिनिपिंचिनट्टयिते मंचि फलितालु वाळ्ळु पोंदगलुगुतारु अंटे सोमवारं रोजुन बियमु मंगळवारं रोजुन कंदुलु अलागे बुधवारं रोजुन पेसलु आ विधंगा सोम मंगळ बुधवारालालो वीळ्ळु ई विधंगा पोदुगुन्नटुवंटि गो गनुक आहारंगा पेट्टिनट्टयिते వీళ్ళు చాలా మనశ్శాంతి సంతోషాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఎక్కువగా శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి ఆరాధన స్తోత్రాలు శ్లోకాలు వీళ్ళు బాగా చదువుకుంటూ ఉండాలి. విష్ణు సహస్రనామ పారాయణాన్ని ఎక్కువ చేస్తూ ఉండాలి లేదా వింటూ ఉండాలి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా వాళ్ళు బాగా చేస్తూ ఉండాలి. శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని వాళ్ళు పఠిస్తూ ఉండాలి లేదా వింటూ అయినా ఉండాలి. ఈ విధంగా వాళ్ళు చేసుకున్నట్లయితే వాళ్ళు మరింత ఉన్నత స్థితికి వెళ్ళటమే కాకుండా ఆ వెళ్ళేటువంటి మార్గం చాలా వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు, చాలా హ్యాపీగా ఉండగలుగుతారు. వీరు అసలు విషయం తెలియజేయట్లేదు మనకి, వీళ్ళ ఒరిజినల్ ప్లాన్ ఆహా ఇదా అని చెప్పి ఇతరులు తర్వాత అర్థం చేసుకుని వాళ్ళు జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు మంచి వాళ్ళే కానీ వాళ్ళు ఓన్లీ సీక్రసీ మెయింటైన్ చేశారు, వాళ్ళ ప్లాన్ ని మనకి తెలియజేయలేదు కాబట్టి వాళ్ళు మంచి వాళ్ళే అని చెప్పేసి ఒక సదాభిప్రాయాన్ని ఇతరులు ఏర్పర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే వీళ్ళు అనవసరమైనటువంటి మాటలు పడటం లేదా అనవసరంగా చాలా మందికి దూరం అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళు ఏ తప్పు చేయకపోయినా వీళ్ళు సీక్రసీ మెయింటైన్ చేస్తున్నారు, అసలు ప్లాన్ వీళ్ళు చెప్పట్లేదు అన్నటువంటి ఒక విషయం మీదుగా చాలామంది దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. అంటే అపార్థం చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఈ విషయాన్ని జాగ్రత్తగా మనసులో గుర్తుపెట్టుకుని దానికి తగ్గట్టుగా వాళ్ళు ఇతరులతో ప్రవర్తన గనక ఉన్నట్టయితే ప్రవర్తన చేసినట్టయితే వీళ్ళు మంచి ఫలితాలను వాళ్ళ జీవితంలో పొందగలుగుతారు. నమస్కారం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.